అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అమ్మదిద్దెన కాపురం కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి మరి కథలోకి వెళ్ళిపోదామా పెట్టా బ్యాగ్తో ఆటో దిగుతున్న కూతురు కలపవల్లిని చూసి శాడదమ్మా నిశ్చేష్టురాలై నిలబడిపోయింది ఇదేంటే చప్పా పెట్టకుండా కార్డు ముక్క అయినా రాయకుండా అకస్మాత్తుగా ఈ రావడం ఏంటి అంటున్న తల్లిని చూస్తూ అమ్మ ఈ రోజుతో ఆ ఇంటికి నాకు తెగదింపులు అయిపోయాయి అంటున్న కూతురు వైపు పిచ్చిదానిలా చూసింది అదేంటే మొన్న రెండు పాటు మీ ఇంట్లో ఉండి నీ సంసారం అంతా మేము చూసే కదా వచ్చాం బంగారం లాంటి కాపురం అల్లుడికి ఒక్క దుర్వ్యసనం కూడా లేదు పెళ్ళై నాలుగు సంవత్సరాలు కావస్తోంది ఎప్పుడు అతని గురించి ఒక్క చెడ్డ అన్నా చెప్పలేదు నువ్వు అలాంటిది ఒకేసారి ఏకంగా ఇవాళ అతనితో తెగదెంపులే చేసేసుకుని రావడం పిచ్చి పట్టిందా నీకు అంది కూతుర్ని మంచి చెడు ఆలోచించుకోకుండా ఏంటి ఈ నిర్ణయం అంటున్న తల్లివైపు కందగడ్డలా చేసుకున్న ముఖంతో చూస్తూ అమ్మ ఆయన ఈ నాలుగేళ్ల నుంచి బుద్ధిమంతుల్లా నటిస్తూ ఆడుతున్న డ్రామా ఈరోజు బయటపడింది అంది కలపవల్లి పోని ఇది మొదటి పొరపాటని సర్దుకోవచ్చు కదమ్మా అని చెప్పింది తల్లి ఎంతైనా మనం ఆడవాళ్ళం చూడమ్మా అది మీ కాలంలో మా కాలంలో కాదు తప్పన్నాక ఆడ చేసినా మగ చేసినా అది తప్పు తప్పే అవుతుంది నాకు ఆ నీతులు ఏం చెప్పకంది కలపవల్లి తల్లి మాటలు పూర్తి చేయనివనే లేదు ఇంతకీ అల్లుడు చేసిన అంత క్షమించరాని నేరం ఏంటో చెప్పకుండా తెగదింపులు గురించి మాట్లాడుతున్నావేంటే అని అడిగింది కూతుర్ని నేను చిన్నపిల్లని కాదు చదువుకుని ఉద్యోగం చేసుకుంటున్న దాన్ని నేను అనాలోచితంగా ఏ పని చెయ్యను చెయ్యరాని తప్పు చేయబట్టే నేను ఈ నిర్ణయానికి వచ్చానమ్మా అంది కలపవల్లి అల్లుణ్ణి వెనకేసుకొచ్చిన నీకు అతను చేసిన ఘనకార్యం ఏంటో చెప్తాను విను విని సమర్థించాలో దూషించాలో చెప్పు నువ్వు పాతకాలపు మనిషి అయినప్పటికీ నీ భర్త ఇలాంటి పని చేసి ఉంటే క్షమించేదానివి కాదు అంది చేతిలోని బ్యాగు కుర్చీలోకి పుచ్చుకొని వేస్తూ కలపవల్లి ఎంత ఆవేశంతో ఉన్న కూతుర్ని ఇంకా ప్రశ్నించడం ఈ టైంలో మంచిది కాదని లోపలికి వెళ్ళి తెచ్చి ఇచ్చింది ముందు స్నానం చేసి రాపు భోజనం చేద్దు కానీ అంది శారద సాయంకాలం నిద్ర లేచిన కల్పవల్లికి కాఫీ గ్లాస్ అందించి పక్కనే కూర్చుని శారద కూతురి ముఖంలోకి చూస్తూ ఉదయం కూతురి ముఖంలో ఉన్న ఆవేశం తగ్గి కాస్త ప్రశాంతంగా ఉన్నట్లు అనిపించి అప్పుడు శారద ఒక మాట అడిగింది ఏమ్మా ఆరోగ్యం బాగానే ఉంటుందా అని ఆ బాగానే ఉంది నా ఆరోగ్యానికి ఏమైంది అంది కల్పవల్లి అవునమ్మా నాన్న ఏరమ్మా కనిపించటం లేదు అని అడిగింది మీ మేనత్త ఆరోగ్యం బాగాలేదని కబురు వస్తే చూసి వస్తానని వెళ్ళారమ్మా అని చెప్పింది శారద అవును కానీ ఉదయం మన మాటలు సగంలోనే ఆగిపోయాయి అలసిపోయి ఉన్నావు కదా తర్వాత అడగొచ్చులే అని ఊడుకున్నాను అసలు విషయం ఏంటో చెప్పమ్మా కల్పవల్లి అని అడిగింది శారద నాకు అమ్మ మొన్న అయినప్పుడు ఇంట్లో సహాయంగా ఉంటుందని మోగది వెర్రిబాగులదైనా సరే మంచి పిల్ల అని ఒక పని పిల్లని పెట్టాను అది నీకు తెలుసు కదా అని అడిగింది కల్పవల్లి అవును తెలుసు అంది శారద అసలు దాని తల్లికి ఆ పిల్లని పనిలో పెట్టడం ఇష్టం లేదు నా కూతురు అమాయకురాలు పైగా వయసులో ఉంది దానికి ఏం తెలియదమ్మా ఎవడింట్లో పనికి పెట్టనమ్మా అన్నా కూడా దాన్ని బ్రతిమాలి నీ కూతురికి ఏం భయం లేదని హామీల మీద ఇచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాను దానికి ఇప్పుడు మూడో నెల గర్భం తెలుసా అన్న కూతురి మాటలకి పక్కలో బాంబు పెళ్లినట్టు అదిరిపడి ఆ అని నోడు తెరుచుకొని ఉండిపోవటం తప్ప ఏమీ అనలేకపోయింది శారద ఇప్పుడు తెలిసిందా నీ అల్లుడి ప్రతాపం ఏంటో ఇప్పుడు చెప్పు అలాంటి భర్తతో కాపురం ఎలా చేయమంటావో ఇప్పుడు దాని తల్లికి ఏం జవాబు చెప్పను నేను పోని అది మరో నాలుగేళ్లల్లో పని చేసుకుంటూ ఉందంటే ఎవరో ఒకరు వెధవ పని చేశారనుకుందను ఇంతవరకు నా ఇంట్లో తప్ప ఇంకా ఎక్కడా అది పనిచేయలేదు అంది ఉబికి వస్తున్న దుఃఖాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ వెధవ పని చేసిన వెధవన్నర వెధవ నీ అల్లుడేనమ్మా అని చెప్పింది కల్పవల్లి కూతురి బాధను అర్థం చేసుకున్నట్టు శారదమ్మ కల్పవల్లిని అక్కుని చేర్చుకొని ఊరడించింది కల్పవల్లి గుండెల్లో బరువు తగ్గేదాకా అలా తల్లి ఒడిలో పడుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ బాధపడుతూనే ఉంది కాస్త తమాయించుకున్న తర్వాత అమ్మ కల్పవల్లిని అమ్మ కల్పవల్లి ఇందాక నువ్వు ఒక మాట అన్నావు గుర్తుందా ఆ తల్లి మాటలకి కళ్ళు తుడుచుకుంటూ ఏమన్నానమ్మా అంది కల్పవల్లి అదేనమ్మా నువ్వేనా గనక నీ భర్త తప్పు చేస్తుంటే నువ్వు క్షమించవమ్మా ఎందుకంటే నీ భర్త అలాంటి తప్పు చేస్తే నువ్వు పాతకాలం దానివైనా సరే సహించవు భరించవు గుర్తుందా అని అడిగింది శారద అమ్మ కల్పవల్లి ఇవాళ నా గుండెల్లో ఎన్నో ఏళ్లుగా దాచుకున్న అగ్నిగుండాన్ని బయట పెడతాను విను ఇప్పటికి నలభై ఏళ్లుగా మీ తండ్రితో కాపురం చేస్తున్నా నేను ఇంతవరకు నీకు గాని మీ చెల్లెలకు కానీ మీ తండ్రి గురించి ఏ ఒక్క విషయం తెలియనియకుండా గుట్టుగా దాచే బ్రతుకుతున్నానంటే మీరు నమ్ముతారా నమ్మరు మీ తండ్రి నా గుండెల్లో పెట్టిన నిప్పుల కుంపటి సెగల్ని భరిస్తూ ఇంకా బ్రతికుండటమే కాదు ఇంకా ఆయన్ని వదలకుండా కాపురం చేస్తున్నానంటే నమ్ముతావా నువ్వు అని అడిగింది శారద ఏంటమ్మా నువ్వు అనేది దేవుళ్లాంటి నాన్ననా నువ్వు నిందిస్తున్నావు ఆయన మనకేం లోటు చేశారు ఎప్పుడు ఎవరిని ఒక్క మాట కూడా అని ఎరుగరే నోట్లో నాలుగు లేని మనిషి కదమ్మా నాన్న అవునమ్మా అవును అదే ఆయనలో ఉన్న గొప్ప తెలివితేటలు పైకి ఎంతో పెద్ద మనిషిలా నటిస్తూ అందరి దగ్గర ఎంతో మంచి మనిషిగా నాటకం ఆడుతూ బంధువర్గంలో నన్ను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నట్లు ప్రవర్తిస్తూ ఇల్లే సర్వస్వం అని అందరికీ చెబుతూ చేసే వెధవ పనులు నాకొక్కదానికే తెలుసు కల్పవల్లి నేను అలానే అవన్నీ నాలో సమాధి చేసుకుంటూ పైకి నవ్వుతూ లోపల కుళ్ళిపోతూ ఈ నలభై ఏళ్ల నుంచి ఈయనతో అంటే మీ నాన్నతో కలిసే ఎలా బ్రతుకుతున్నానో ఈరోజు చెప్తాను విను నేను పెళ్ళై పదిహేనవ ఏట ఈ ఇంటికి కోడలిగా వచ్చాను పెళ్లి కాని ఇద్దరు ఆడబిడ్డలు ఒక అత్తగారు ఉన్నారు వీళ్ల ముగ్గురు అసలు లంకలో పుట్టవలసిన రాక్షసులనే చెప్పాలి వాడు ఎంత క్రూరాత్ములైనా కనీసం కట్టుకున్న భర్త అయినా మంచివాడే ప్రేమగా చూస్తే మనసుకు ఎంతో శాంతి లభించేది నాకు తల్లి చెల్లెళ్ళ విషయం తెలిసి తెలియనట్టు నటించేవాడు పట్టించుకునేవారు కాదు అంతేకాదు పచ్చి స్త్రీలోలుడు అందిని ఆడదాన్ని అనుభవించటం అందని వాడితో మానసిక వ్యభిచారం చేయటం ఆయన దినచర్యల్లో భాగం ఇది తెలిసి కూడా తల్లి తోబుట్టువులు ఆయన్ని ఏమీ అనేవారు కాదు కదా నన్ను సూదుల్లాంటి మాటలతో పొడిచి పొడిచి వెటకారాలాడేవారు ఆఫీసులో తోటి ఉద్యోగినులతో రాత్రి హోటల్ గదుల్లో గడిపి వస్తున్నట్టు తెలిసేది కానీ ఎవరికి చెప్పుకుని ఆడవను ఎవరు సానుభూతితో నన్ను అర్థం చేసుకుని వాళ్లకు బుద్ధి చెప్తారు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఎందుకు ఇలా హింసిస్తున్నారని ఆయన్నే ఒకసారి అడిగాను జవాబుగా వచ్చిందేంటో తెలుసా నువ్వు అంటున్న ఈ ఉత్తముడు ఈ మహానుభావుడు ఈ గొప్ప వ్యక్తి ఈ నోట్లో నాలుక లేని ఎంతో ఉత్తముడైనటువంటి మీ నాన్న ఏమన్నాడో తెలుసా ఎవరో వెధవలు చెప్పే మాటలు నమ్మకు నీకేం లోటు చేస్తున్నానో అంటూ నన్ను మోసం చేశారు కాలగమనంతో పాటు కష్టాల కాలువలో కొట్టుకుపోతూనే ఉన్నాను ఆడపిల్లల పెళ్లిళ్ళయ్యాయి ఆడబిడ్డల పోరు తగ్గింది మరో కొన్నాళ్ళకి అత్తగారు గతించింది మరి కాస్త శాంతి ఇంట్లో లభిస్తుందనుకున్నాను కానీ మీ నాన్న వ్యసనం మరీ పబ్లిక్ అయిపోయింది ఇక నాకు తన విషయం తెలిసిపోయిందని ధైర్యంగా ఆ చౌకవారు స్త్రీలను వేస్యలను ఇంటికే తీసుకురాసాగాడు ఇరుగు పొరుగులు బంధువులు నన్ను వెటకారాలు ఆడి నలుగురిలో సూటిపోటిగా మాట్లానేవారు మర్యాద అయిన కుటుంబంలో ఆడవాళ్ళు ఎవ్వరూ మన గడప ఎక్కేవారు కాదు మన ఇంటికి వచ్చేవారే కాదు కొందరైతే మీ ఇంటికి రావాలంటేనే భయం శారదా నువ్వేమైనా అనుకో తల్లి మీ ఆయన నవిలి మింగేసేలా చూస్తాడు చండాలంగా అంటూ ముఖం మీదే అనేవారు ఇలా చచ్చి బ్రతుకుతున్న నాకు మీరిద్దరు పుట్టారు మీరు కాస్త పెద్దవాళ్ళు అయ్యాక ఇంటికి ఆ చౌకబాడు స్త్రీలను తీసుకురావటం మానేశాడు మీ నాన్న మీ అయ్యి అల్లుళ్ళు వచ్చాక కాస్త బుద్ధి మారుతుంది అనుకున్నాను ఆయనలో ఏ మార్పు రాలేదు రిటైర్ అయ్యాక ఆ ఆడవాళ్లతో తిరగటం తగ్గిందనే కంటే ఆయనలో వచ్చిన ముసలి రూపు చూసి ఆ రకం ఆడవాళ్ళు రావటం తగ్గింది అనడం సమంజసమేమో వేసల దగ్గరికి వెళ్ళినప్పుడు సంక్రమించిన చెడు రోగాలకి భయపడి వాడికి దూరంగా ఉండసాగాడు పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవు అన్నాడు కదా పెద్దలు శారీరకంగా వచ్చిన కొన్ని మార్పుల వల్ల ఆ వ్యసనం కాస్త తగ్గినా బుద్ధిలో మార్పు రాక చౌకబాడు పుస్తకాలు చదవటం టీవీలో వచ్చే అర్ధనగ్నపు చిత్రాలను చాటుగా చూస్తూ అలికిడి అవ్వగానే పుస్తకాలు దాచేయటం ఛానళ్లు మార్చేయటం లాంటివి మీ నాన్న నిత్యకృత్యంగా చేసేటటువంటి నీచమైన పనులు నాలోనూ సహనం చచ్చిన కట్టుకున్న భర్త అన్న వాక్యానికి కట్టుబడి మీలా మా తల్లిదండ్రులు చదువులు చెప్పించకనో భర్తే దైవం అంటూ మా తల్లిదండ్రులు అత్తవారింట ఎలా పడుండాలో నూరి పోసింది తలకి పట్టించుకోవటం వల్లనో నోరు మూతపడి అన్నీ సహిస్తూ ఇన్నేళ్లుగా కాపురం చేస్తున్నాను అంటే నమ్ముతావా నువ్వు ఇప్పుడు మీకు అలా చెప్తే నేను చాలా నవ్వులాటగా ఉంటుంది మీరు మాలా కాకుండా పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేసుకుంటున్నారు మీ నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారు కొందరు పెళ్లిళ్ళ విషయాల్లో కూడా స్వతంత్రిస్తున్నారు మీ తరం వారు చాలా మారారు మేము ఈ మార్పులను చూసి ఆనందిస్తూ మీతో మమ్మల్ని పోల్చుకొని బాధపడుతున్నామమ్మా మా తరం వారు భర్త ఏం చేసినా ఏమన్నా నోళ్లు మూసుకున్నాం ఎదిరించి అడిగిన ఆడదాన్ని ఇంట్లో నుంచి పో అన్న భర్తలు కూడా చాలామంది ఉన్నారు అలాంటి మహాత్ములకైతే లెక్కే లేదు అలాంటి ఆడదానికి పుట్టింట గౌరవం ఉండేది కాదు తన బ్రతుకు తాను బ్రతుకుదాం అన్న చదువు ఉండేది కాదు అలాంటి మా తరం వాళ్ళ భర్త అత్తగారులు పెట్టే హింసలన్నీ సహిస్తూ జీవించే వాళ్ళే బ్రతకడం తప్పేది కాదు కాలంతో మారిన మీరంతా ప్రగతి మార్గం వైపు ప్రయాణించడం గర్వించదగ్గ విషయమే కానీ కొందరు ఆవేశాలతో అనాలోచితమైన పనులు కూడా చేస్తున్నారంటే ఒప్పుకోక తప్పదు విషయం తెలిసిన వెంటనే కాస్త ఓర్పుతో నిజానిజాలు తెలుసుకుని మంచి చెడులు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే మీకు లభించిన ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు సద్వినియోగం అవుతాయి నేను మా తల్లిదండ్రుల్లో మిమ్మల్ని పడి ఉండమని చెప్పను కానీ ఏదైనా జరిగినప్పుడు నిజానిజాలు తెలుసుకొని నిందించాలి కళ్ళతో చూసింది చెవులతో విన్నది మాత్రమే నమ్మాలి ఒక్కొక్కసారి అలా మనం కళ్ళతో చూసింది చెవులతో విన్నది కూడా అబద్ధం కావచ్చు తప్పు కావచ్చు Thank <sighs> you. ఆ వెర్రిది గర్భవతి అయ్యిందని అంటున్నావు ఎవరి వల్ల అని దాన్ని అడిగావా అదేం చెప్పింది నీ భర్తను అడిగావా ఏమన్నాడు అని అడిగింది శారద అడిగానమ్మా ఆ వెర్రిది ఏమీ చెప్పలేకుండా ఉంది ఇంకా నా అడగటం ఎందుకు అది మరీ ఏ ఇంట్లోనూ పనిచేయటం లేదు కదా అందుకే నేను మా ఆయనే తప్పు చేశాడని ఖరాఖండిగా నేను నిర్ణయానికి వచ్చేశానమ్మా మా ఇంట్లో ఈయన తప్ప ఇంకెవరు మగవాళ్ళు లేరు ఇంకా ఆయన్ని ఎందుకు నేను నేను ఆసుపత్రిలో ఉండగా ఈ పని జరిగింది వేవిళ్ళు కళ్ళు తిరిగి పడటం నిన్న దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే మూడో నెల అని చెప్పింది డాక్టర్ నాకు ఆరోగ్యం బాగాలేక నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ఈయనికి పెళ్ళం కావాల్సి వచ్చింది శారీరక సుఖం కావాల్సి వచ్చింది అదే పని భారీగా నేను చేస్తే ఊడుకుంటాడా భరిస్తాడా సహిస్తాడా అమ్మ చూడు నువ్వు చెప్తున్న నీతులు మీ కాలంలో వర్తిస్తాయి మా కాలంలో కాదు ఈయన లేకుండా నేను నీతిగా బ్రతకగలను ఏమన్నావు మా కాలం వాళ్ళం ఆవేశాలతో అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటామా విషయం అంతా వివరంగా చెప్పాను మీ తరంతో పోల్చకుండా మా తరాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పు ఆవేశమైన అనాలోచితమైన పని ఏం చేశాను నేను అని అడిగింది కల్పవల్లి ఇప్పుడు ఆ మనిషికి ఏ శిక్ష వేయాలమ్మా ఇదిగో చూడు విడాకులు ఇవ్వటమే కాదు కోర్టుకి ఈడ్చి పరువు మర్యాదలు తీస్తాను మీడియాలకు ఎక్కిస్తాను ఆ మూగదాన్ని ఆయనకిచ్చి పెళ్లి చేస్తాను ఈ సమాజంలో తలెత్తుకొని తిరగలేకుండా చేస్తాను అంటూ ఆవేశంతో ఎగురుతున్న కూతుర్ని శాంతపరచడానికి ప్రయత్నించసాగింది శారద శారద ప్రయత్నం విఫలం కాసాగిందే తప్ప ఆమె మాటలు కల్పవల్లి చెవికి ఎక్కటం లేదు ఆవేశంతో రెచ్చిపోతున్న కూతుర్ని చూసి శారద ఒక్కసారిగా కల్పవల్లి అంటూ పెట్టిన కేకకి కల్పవల్లి ఒక్కసారిగా ఆగిపోయి ఆశ్చర్యచకితురాలై తల్లివైపు చూసింది తల్లి ముఖంలో అంతకోపం పుట్టిన దగ్గర నుండి ఎప్పుడూ కల్పవల్లి చూసి ఎరగదు కొంతసేపటికి శారద సర్దుకుని కల్పవల్లి పక్కన కూర్చుని చూడమ్మా కల్పవల్లి ఇంతవరకు నేను నీ దగ్గర ఓ సంగతి చెప్పకూడదని దాచాను అదీ కాక మీ తండ్రి గురించి చెప్పాక కాస్త విషయం గ్రహించుకుంటావని ఆశించాను కానీ నీలో ఆవేశం తప్ప ఆలోచన లేదు పచ్చటి నీ కాపురం కూలిపోతుంటే ఇక చెప్పక తప్పేటట్టు లేదు బంగారం లాంటి అల్లుణ్ణి నువ్వు అనుమానించటం తప్పు నిందలు వేయటం తప్పు అతన్ని నువ్వు వదిలేస్తానంటావు రోడ్లు కీడుస్తానంటాం మహా పాపం ఆ వెర్రి పిల్ల అమాయకురాలు గర్భవతి అయింది మీ ఆయన వల్ల కాదే మీ నాన్న వల్ల నీ తండ్రి వల్ల నీ అభాషనప్పుడు మేము మీ ఇంటికి వచ్చినప్పుడు దానికి మొత్తు మాత్రలు ఇచ్చి దాన్ని చెరిచింది నీ బాబే అని చెప్పింది శారద ఆయనకు లొంగని కొందరిని ఇదే విధంగా లొంగ తీసుకుంటాడు మీ నాన్న ఇప్పటి వరకు మీ తండ్రి పాడుబుద్ధులు నీకు తెలియకుండా దాచిపెట్టినట్టే ఈ విషయం కూడా దాచాలని ప్రయత్నించాను కూతురు కాపురం కూలిపోతుంటే ఏ తల్లి కూడా సహించలేదే అందుకే చెప్పాను ఇప్పుడు చెప్పు నీ తండ్రిని ఏ కోర్టుకి ఈడుస్తావో ఈ వయసులో నా కాపురాన్ని దోస్తావా నన్ను రోడ్డు మీదకి ఈడుస్తావా మీ నాన్న మీడియాలకు ఎక్కిస్తావా బజార్లో పాలు చేస్తావా నిర్ణయించుకో అని కొంగుతో ముఖం కప్పుకొని ఏడుస్తున్న తల్లి వైపు చూస్తూ స్థానువులా నిలబడిపోయింది కల్పవల్లి అమ్మా ఇలాంటి దుర్మార్గుడితో ఇన్నేళ్ల నుంచి ఎలా కాపురం చేస్తున్నావమ్మా వచ్చేయమ్మా రా నాతో వచ్చే ఆయన కర్మానికి ఆయన్ని వదిలేస్తేనన్నా బుద్ధొస్తుందేమో ఆ నీచుడికి వదిలేయమ్మా నాన్నని అంది కలపవల్లి కూతురు వైపు తండ్రి గురించి అలా మాట్లాడుతుంటే ఏం చేయాలో తెలియక ఒకే ఒక్క మాట అంది శారద ఏమ్మా ఈ వయసులోనా ఈ వయసులో అతన్ని వదిలేసి నేను నీ దగ్గరికి రావాలా నీకు ఒక విషయం చెప్తాను విను ఈ దేశంలో నాలాంటి దౌర్భాగ్యులు ఎందరో ఉన్నారు అందులో నేను ఒకతిని నా కర్మానికి నన్ను వదిలేసి మీరు మాలా కాకుండా ఆవేశాలతో కాకుండా నిజాన్ని తెలుసుకుని బ్రతకండి అంటున్న తల్లి వైపు జాలిగా చూస్తూ తెచ్చిన పెట్టా బ్యాగు పట్టుకుని వీధి వైపుకు నడుస్తూ అనుకుంది కల్పవల్లి మనసులో ఎలా మా ఆయన్ని నిలదీసి అడగకపోవటం మంచిదైంది ఆయన క్యాంపు నుండి వచ్చేలోగా ఇల్లు చేరుకోవాలి పాపం అమాయకురాలికి ఆ మూగదానికి ఏదో ఒక మార్గం చూపి దాని బ్రతుక్కి ఒక మార్గం ఏర్పాటు చేయాలి అనుకుంటూ ఆటో ఎక్కింది జీవితం అంతా నాన్న అమ్మని బాధిస్తూనే ఉన్నా అమ్మ క్షమిస్తూనే ఉంది కానీ నేను మాత్రం నా భర్త చేయని తప్పు కూడా ఎంత ముప్పు తెచ్చుకోబోయానో అతన్ని చేశాడు చేశాడు అని అనుకున్నాను కానీ ఎందుకు అతనికి నాకు ఏ బాండింగ్ మిస్ అయింది ఇహ మీదట అలా జరగకూడదు అనుకుంటూ తలుపు దగ్గర నిలబడ్డ తల్లిని కళ్ళనీళ్లతో చూస్తున్న కల్పవల్లి వైపు ఆనందంగా చూసింది శారద నా కూతురి కాపురాన్ని నేను నిలబెట్టుకున్నాను నా కూతురు కాపురాన్ని అమ్మగా నేను దిద్ది పంపిస్తున్నాను నా జీవితంలో నా కూతురు జీవితం తండ్రి అని భగవంతుడికి మనస్ఫూర్తిగా నమస్కరించింది శారద ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ